అంతర్జాతీయ ఫిషర్మెన్ డే మత్స్యకార దినోత్సవం మన రాష్ట్రంలో తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మనది రెండవది సుమారుగా 1000 కిలోమీటర్లు అంటే 974 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రం అయినా కూడా మత్స్యకారులు వారి స్థితిగతుల్ని మనం చూసినప్పుడు చాలా దుర్భరంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు ఆర్థికంగా గాని సామాజికంగా గాని కొన్ని కొన్ని సందర్భాల్లో గుజరాత్ రాష్ట్రం వెళ్ళటం పాకిస్తాన్ సైతం వెళ్లి అక్కడ చేపల వేటకు వెళ్లి దొరికిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం మత్స్యకారులకు ఇంత తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా వారి ఆర్థిక స్థితిగతులు సామాజిక స్థితిగతులు కూడా అనుకున్న స్థాయిలో పెరగకపోవడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం అందువల్లనే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మత్స్యకారుల మీద సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టిని సారించడం జరిగింది ఈ సందర్భంగా 3000 కోట్ల రూపాయలు వెచ్చించి 8 షిప్పింగ్ హార్బర్స్ ని ఏర్పాటు చేయాలని అదే విధంగా 225 కోట్ల రూపాయలు వెచ్చించి అవసరమైనటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆక్వా హబ్స్ ని ఏర్పాటు చేయాలని అంటే సముద్ర గర్భం నుంచి తీసుకొచ్చినటువంటి ఆక్వా ప్రొడక్ట్స్ ని ఆయా నియోజకవర్గాల్లో హబ్బుల ద్వారా అమ్మి మంచి గిట్టుబాటు ధర తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు కదులుతున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఒక మత్స్యకారులే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం భారతదేశానికి 1947 లో స్వాతంత్రం వచ్చింది ఇప్పటికీ 73 సంవత్సరాలు స్వాతంత్ర దేశంలో మనం ఉన్నా మన్నమన్నం పరిపాలించుకుంటున్నటువంటి దేశంలో ఉన్నా మరి బడుగు బలహీన వర్గాలకు అనుకున్న స్థాయిలో మేలు జరగకపోవడం అనుకున్న స్థాయిలో వారు అభివృద్ధి చెందకపోవడం కొంత బాధను కలిగిస్తున్నటువంటి అంశం ఈ సువిశాలమైన స్వతంత్ర భారతదేశంలో మన రాష్ట్రంలో ఇలా అభివృద్ధి చెందనటువంటి వర్గాలు అనేకం కోకొల్లలుగా ఉండటం అనేది ఈ ప్రభుత్వం గమనించిందని మనవి చేస్తున్నాను ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు వారి మీద ప్రత్యేకమైన దృష్టిని సారించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బలహీన వర్గాల మీద చిన్న చితక వర్గాల మీద ప్రత్యేకమైన దృష్టిని సారించి అన్ని వర్గాల్లో ముఖ్యంగా ఈ వర్గాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని అభివృద్ధిని తీసుకురావాలనేటువంటి నిర్ణయంతో చిత్తశుద్ధిగా ముందు కదులుతున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించుంటారు మేధావులు గమనించుంటారు ఈ 18 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 14 మాసాలు ఎండాకాలం వర్షాకాలం చలికాలం అన్ని కాలాల్లోనూ 3648 కిలోమీటర్లు 14 మాసాలు పాదయాత్ర చేసి ప్రతి ప్రాంతపు గుండెని తడిమి చూశాడని మనవి చేస్తున్నాను ప్రతి గుండె చప్పుడుని విన్నాడు అందుకే వారి కష్టాలను గుర్తుపెట్టుకొని వారి కష్టాలను గుండెల్లో పెట్టుకొని పరిపాలన ప్రారంభించినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాను మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇంతకు ముందు ఈ ప్రభుత్వానికి ముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు అస్తవ్యస్తమైన నిర్ణయాలు మతి లేని చర్యలు దుర్మార్గమైన పాలన చూసినటువంటి 6 కోట్ల ప్రజలు గుండె మంటలతో గుండె తరుక్కుపోయేటటువంటి ఆవేదనతో
తెలుగు దేశాన్ని నేలమట్టం చేశారు 151 నియోజకవర్గాలలో 22 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మేము గుర్తు చేయాలని మనం చేస్తున్నా మతిమాలిన నిర్ణయాలు గుండె తరుక్కుపోయేటటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మంగళగిరి తాడికొండ అమరావతి ప్రాంతంలోనే నేను అమరావతిని అద్భుతంగా చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రాంతంలోనే అమరావతిలోనే ప్రజలు తీర్పుని ఇచ్చారు చిట్టు చిట్టుగా ఓడించారు చివరికి ఆయన రాజకీయ వారసుడిని చెప్పబడుతున్నటువంటి కుమారుణ్ణి సైతం మంగళగిరిలో ఓడించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీకు మరికొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలి ఇది మనసున్న ప్రభుత్వం గుండె మంటలు తెలిసినటువంటి ప్రభుత్వం గుండె మంటలు తెలిసినటువంటి నాయకుడు అందువల్లనే అనేక కుట్రలను కుతంత్రాలను ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా ప్రజల అండతో ఇవాల్ట కూడా చంద్రబాబు నాయుడు గారు మాయల ఫకీర్ ప్రజల్లో లేకపోయినా బలం ప్రజల్లో లేకపోయినా అనేకమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు అనేకమైన కుట్రలు చేస్తున్నారు అనేకమైన వ్యవస్థల్లో దొరబడి ప్రయత్నం చేస్తున్నారు అయినా ప్రజా బలంతో నిలబడినటువంటి వ్యక్తి నిలబడబోతున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను